దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడే ధర్మశాస్త్రంలో ప్రపంచమంతా అలవరుచుకున్న బలిని, ప్రపంచమంతా అప్పటికే నేర్చుకున్న బలిని, మెసపటోమియా నాగరికత, ఈజిప్ట్ సివిలైజేషన్, ఇంకా చాలా నాగరికతల్లో ప్రపంచమంతా కూడా ఏ బలినైతే పాప ప్రక్షాళన కొరకు ఎన్నుకుందో ఆ బలిని దేవుడు ముందుగా ఎన్నుకున్నాడు. అది ప్రపంచం ఎన్నుకొనక ముందు దేవుడు ఎన్నుకున్నటువంటి బలి. అందుకే గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన మీ నిమిత్తము నియమింపబడ్డాడు. ఎప్పుడు నియమింపబడ్డాడట యేసుక్రీస్తు? ప్రపంచ మానవాళి కొరకు. జగత్తుకు పునాది వేయబడక మునుపే యేసుక్రీస్తు ప్రభు వారి బలి నిర్ణయింపబడింది. ఏమండి, ఆ నిర్ణయింపబడినటువంటి బలి తగిన కాలమందు జరగాలి. ఆ కాలంలో జరగాలి కాబట్టే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అందులో ఎంతోమంది ప్రవక్తలు తమ బ్రతుకుల ద్వారా ప్రవచిస్తే, కొంతమంది సూచనల ద్వారా ప్రవచిస్తే, కొంతమంది కార్యాల ద్వారా ప్రవచిస్తే, కొంతమంది నేరుగా మాటల ద్వారా ప్రవచించారు. అందుకే హెబ్రీ పత్రిక 1:1 ఒక చిత్ర విచిత్రమైన మాట వ్రాయబడి ఉంటుంది, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు, నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు. నానా సమయాలు మనం చూస్తున్నాం, అక్కడ నానా విధాలు కూడా చూస్తున్నాం. ఆ విధాలు అర్థం చేసుకోవడానికే ఛాయ నిజస్వరూపం. ఛాయ పాత నిబంధనలో కనబడుతుంది, నిజస్వరూపం ఎక్కడ కనబడుతుంది? కొత్త నిబంధనలో కనబడుతుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ రోజు ఒక పాఠం చెప్పాను. ఫస్ట్ రోజు చెప్పినటువంటి పాఠం ఏంటి? మీ అందరికీ నేను ఫస్ట్ రోజు చెప్పిన పాఠం జీవహింస గురించి చెప్పాను. అందులో మొట్టమొదట సృష్టి ప్రారంభించినప్పుడు దేవుడు ఆదాము అవ్వలకి నాన్ వెజ్ పెట్టలేదు. మరేం పెట్టాడు? ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్డే పెట్టాడు. అంటే మీరు తినండి, ఏమేమి తినండి? ఆకులు, చెట్లు, ఫలాలు, ఇవన్నీ తినండి. దుంపలు, కాయగూరలు ఇవి తినండి, ఇవన్నీ మీకు ఆహారంగా ఇచ్చాను అని చెప్పాడు. సరే, ఇప్పుడు పాపం చేసిన తర్వాత ఆహారం మారింది. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు, ఇది ఇంకో పాయింట్. పాపం చెయ్యక ముందు ఆహారం వేరు, పాపం చేసిన తర్వాత ఆహారం వేరుగా కనబడుతుంది. ఎప్పుడైతే నోవహు ద్వారా జలప్రలయాన్ని రప్పించి సమస్తాన్ని తుడిచేశాడో, సమస్తము తుడిచివేయబడిందో, అలా తుడిచివేయబడిన నూతన సమాజానికి, నూతన జనాంగానికి, ఎందుకంటే మొదటి జనాంగం ఆదాము ద్వారా వస్తే రెండవ జనాంగం నోవహు కుటుంబం ద్వారా వచ్చింది. అంటే జలప్రలయానికి ముందటి తరము, జలప్రలయానికి తర్వాతి తరంగా దాన్ని మనం విభాగించవచ్చు, విడదీయొచ్చు. ఇప్పుడు నోవహు గారి కాలం వచ్చాక ఆయన ఏమిస్తున్నాడు చూడండి, ఆదికాండం 9:5 జాగ్రత్తగా చూద్దాం. కలుగును ప్రాణముగల సమస్త చర్మములు, మీకు ఏమవుతాయమ్మా? ఆహారమగును. జాగ్రత్తగా చూడాలి, ప్రాణముగల సమస్త చర్మములు మీకు ఆహారమగును. నెక్స్ట్, పచ్చని కూర మొక్కల్ని ఇది వరకు ఇచ్చినట్టు వాటిని మీకు ఇచ్చాను అన్నాడు. అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాపం చెయ్యక మునుపు, అంటే పాపం భూమి మీదకి రాక మునుపు ఇచ్చిన ఆహారం వేరు, ఏమా పాపం భూమి మీదకు వచ్చేసిన తర్వాత ఇచ్చిన ఆహారం వేరు. బాగా అర్థం చేసుకోండి, ఈ మాంసాన్ని ఎందుకు ఇవ్వలేదు ముందు, తర్వాత ఎందుకు ఇచ్చాడు? ఇది మనకు చాలా జాగ్రత్తగా అర్థం కావలసినటువంటి విషయం. రెండోది, అక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నాడు, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. ఇప్పుడు మళ్ళీ మాంసాన్ని ఇస్తూనే మళ్ళీ దాంట్లో ఏది సెపరేట్ చేశాడు? రక్తాన్ని సెపరేట్ చేస్తున్నాడు. రక్తాన్ని సెపరేట్ చేస్తూ అంటాడు, మీరు రక్తాన్ని తినొద్దు, మాంసం మాత్రం తినండి, రక్తాన్ని మాత్రం పక్కన పెట్టేయండి, రక్తమే దాని ప్రాణము అన్నాడు. అంటే ప్రాణమంతా ఎందులో ఉందట? రక్తంలోనే ఉందట. రక్తం పోతే ఏం పోద్దట? ప్రాణం కూడా పోతుందట. రక్తం ఉంటే ప్రాణం ఏమవుతుంది? నిలిచి ఉంటుంది. అందుకే మనిషికి రక్తం అంత ఇంపార్టెంట్. ప్రాణం అంటే రక్తమే, రక్తమే దాని ప్రాణము, రక్తంలోనే ప్రాణం ఉంది.
అనే విషయాన్ని స్పష్టం చేసి, ఇక మీదట మీరు మాంసాన్ని తినండి, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్టు వాటిని మీకు ఇస్తున్నాను. సర్వ మానవాళికి సర్వాన్ని ఇచ్చేశాడు. మీరు అనుకుంటారు చైనా వాళ్ళు ఏదో తింటున్నారు కాబట్టి వాళ్ళు తప్పనుకుంటారు. ఇంతకీ ఇవి తినండి అవి తినొద్దు అన్నది కేవలం ఎవరిని అనుకుంటున్నారు? చైనా వాళ్ళని కాదు, అమెరికా వాళ్ళని కాదు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని కాదు, ఇండియా వాళ్ళనే కాదు. మరి ఎవరిని తినొద్దు అన్నాడు? ఇస్రాయేలీలు మాత్రమే. మీరు పలానా తినాలి పలానా తినకూడదు అనేది కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే విధింపబడిన కట్టడ. బైబిల్ సరిగ్గా చదవాలి. అమోరీయులకి, అమోనీయులకి, ఇంకా ఎవరైతే హివ్వీయులు, హిత్తీయులు, అమాలేకీయులు, వీళ్ళెవరికి ఆ రూలు అప్లై అవ్వదు. కేవలం యాకోబు సంతానానికి మాత్రమే మీరు తినొచ్చు తినకూడదు. అది అదో స్పెషల్, ఆ టాపిక్కే వేరు. అసలు వాళ్ళకి అలా ఎందుకు చెప్పాడు అనే దానికి కూడా ఒక పెద్ద టాపిక్ ఉంది. అది చాలా డిఫరెంట్ టాపిక్, అది వేరు. కానీ ప్రారంభంలో సర్వ మానవాళికి మీరు ఏదైనా సరే తినండి. ఏమేమి తినొచ్చట? ప్రాణము గల, మూడో వచనం చదివి సరిగ్గా చదవండి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఏమైపోతాయి? ఆహారం అయిపోతాయి. పచ్చని కూర మొక్కల్ని ఇచ్చినట్టు వాటిని మీకు ఇప్పుడు ఇచ్చేశాను. అంటే ఇది వరకు మీరు కూరలు తినేవారు, ఇప్పుడు మాంసం కూడా తింటారు. అంటే పాపం చెయ్యక ముందటి ఆహారానికి, పాపం చేసిన తర్వాత నోవహు కుటుంబంతో సరికొత్త సృష్టిని చేయటానికి దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఇస్తున్నటువంటి ఆహారానికి చాలా తేడా ఉంది. సరికొత్త సృష్టిని, నోవహు ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నావు, కనుక నిన్ను మాత్రమే వాడెక్కిద్దాం అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళందరికీ వాడ మీద పని లేదు. నిన్ను మాత్రమే వాడెక్కించి నీకు మాత్రమే ఒక స్పెషల్ ఫుడ్ పరిచయం చేస్తున్నాను. బాగా అర్థం చేసుకోండి బైబిల్ని. ప్రతి దానికి లింక్ ఉంటుంది. నేను అందుకే చెప్తున్నాను కదా, నాకు వ్యసనం బైబిల్ చదవడం అనేది. నిన్న ఎవరు చెప్పారు? మాథ్యూస్ అన్న చెప్పాడు. మాథ్యూస్ అన్న అడిగారు నన్ను, తమ్ముడు అసలు కొన్ని కొన్ని వచనాలు అలా ఎలా గుర్తుంటాయి, ఇలా చెప్పేసుకుంటూ పోతావు, అలా ఏంటి అలా ఫ్లోలో టక 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 పోతావు, ఆ స్పీడు, ఆ రోషం, అది ఇది అంటే. నేను అన్నా, నన్న అది నాకు వ్యసనం అయిపోయింది అన్న. ఇంక నాకు ఇంకో వ్యసనం ఏమి లేదు. నాకు మందు తాగకపోతే చెయ్యి నొక్కటాలు, సిగరెట్ కాల్చకపోతే పళ్ళు పీకేయటాలు, కైని పెట్టుకోకపోతే ఒకటికి రెండుకి రాపోవటాలు, ఇదేదో అదేదో తినకపోతే చచ్చిపోవటాలు, ఇలాంటివే ఉండవు. కానీ బైబిల్ చదవకపోతే మాత్రం చచ్చిపోతానన్న. బైబిల్ చదవకపోతే పిచ్చి పట్టేస్తుంది. ఎందుకంటే బైబిల్ అనేది నాకు ఒక వ్యసనం. చదవాలి, నేర్చుకోవాలి, ఇంకా ఏదో ఉంది, తవ్వాలి తవ్వాలి తవ్వాలి. ఇది తప్ప వేరే ఆలోచన నాకు లేదు. అసలు దేవుడు నాకు అలాంటి భావాలు ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, రెండు ఆహారాలు, రెండు పరిస్థితులు, ఒకటి ముందు మరొకటి కేవలం ఈ కుటుంబంతో పరిచయం చేస్తున్నాడు. ఈ కుటుంబంతోనే పరిచయం చేస్తున్నాడు. సమస్త చర్మములు, ప్రాణము గలవన్నీ మాంసాలు మీరు తినేయచ్చు, కానీ రక్తాన్ని మాత్రం ఏం చేయొద్దు, టచ్ చేయొద్దు, ముట్టుకోకండి. అది దానికి ప్రాణం. అంటే మాంసాహారం కూడా భుజించండి అని పరిచయం చేశాడు దేవుడు. ఇది ఒక విధానం. ఎందుకు ఈ విధానాన్ని పరిచయం చేస్తున్నాడంటే, భవిష్యత్తులో తన కుమారుని శరీరాన్ని కూడా ఈ మానవాళికి పాపం నిమిత్తం ఇవ్వబడే భోజనం, పాపం చేసిన తర్వాత కావాల్సినటువంటి భోజనమే క్రీస్తు మాంసాహారం. కనుక పాపానికి ముందు పచ్చని కూర మొక్కలు తినేయండి, పాపం తర్వాత, ఇదిగో ఈ జలప్రలయం తర్వాత నోవహు కుటుంబంతో కొత్త సృష్టి ప్రారంభిస్తున్నప్పుడు సరికొత్త ఆహారాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. అక్కడే నోవహుకి క్రీస్తు పరిచయం అవుతున్నాడు. ఛాయారూపకంగా క్రీస్తు పరిచయం అవుతున్నాడు. అసలు అప్పటి వరకు బలి లేదు, కానీ సెపరేట్గా అప్పుడు ఏం మొదలైంది చూడండి. ఆదికాండం 8:20 జాగ్రత్తగా చూడాలి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఏం కట్టాడట, ఏం కట్టాడట, బలిపీఠము కట్టి పవిత్ర పశువులు, చూడండి వెంటనే మళ్ళీ పవిత్ర పశువులు, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. చూసారా, బలి జరిగిపోయింది. ఈ బలి జరిగిన తర్వాత భోజనం మొదలైంది. బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ బలి జరిగింది, బలి జరిగిన తర్వాత ఏం మొదలైంది, భోజనానికి ఇవ్వబడ్డాయి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా సేమ్ ఇదే విషయాన్ని చెప్తారు యోహాను సువార్తలో చాలా స్పష్టంగా. నా శరీరమును తిని
నా రక్తమును త్రాగువాడే నావాడు. యోహాను సువార్త 6:32 కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు నిజానికి ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఏటట పరలోకం నుండి వచ్చే నిజమైన ఆహారం నా తండ్రి ఇస్తున్నాడు. అక్కడ నోవహుకి తండ్రి ఇచ్చాడు, ఆదాముకి తండ్రి ఇచ్చాడు, ఇప్పుడు యేసుక్రీస్తును కూడా ప్రపంచ మానవాళికి ఆహారంగా తండ్రి ఇచ్చాడు. ఇది ఆత్మ సంబంధమైన భాష, అది శరీర సంబంధమైన స్వరూపం. ఛాయ ఛాయ శరీర సంబంధంగా కనబడుతుంది, రుజువు క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధంగా కనబడుతుంది. రైట్, కింద పాయింట్ చూద్దాం. యోహాను సువార్త 6:51 పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత స్పష్టంగా చెప్పేశాడో చూడండి. లోకమా, నీకు జీవం కావాలంటే నా శరీరాన్ని నువ్వు ఏం చేయాలి? భుజించాలి. నెక్స్ట్ తర్వాత 55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. చూడండి జాగ్రత్తగా, నా శరీరము నిజమైన ఆహారం అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువును భుజించాలి. బలివ్వబడిన వాటిని బలిచ్చిన తర్వాత, బలిని ఆగ్రానించిన తర్వాత ఎలాగైతే ఆహారం అనుగ్రహింపబడుతోందో వీళ్ళకి, యేసుక్రీస్తు ప్రభువు కూడా బలిగా అర్పించబడతాడు. బలిగా అర్పించబడిన తర్వాత ఆయన శరీరమును భుజించాలి, ఆయన రక్తమును పానం చేయాలంటాడు. ఇది చాలామందికి అర్థం కాక ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడు అని ఆలోచించారట. ఎంత దుర్మార్గులు చూడండి వాళ్ళు. ఏదైనా ఒక పాఠం చెప్తున్నప్పుడు ఇది భౌతికంగా చెప్తున్నాడా స్పిరిచువల్గా చెప్తున్నాడా అని ఆలోచించాలి కదా. కనీసం ఆ ఇంగితం లేదా వాళ్ళలో? ఆ ఇంగితం లేకుండా ఏమనుకుంటున్నారట వాళ్ళు? ఈయన శరీరాన్ని తినమంటున్నాడు కదా, ఎలా తినాలబ్బా శరీరాన్ని అనుకుంటున్నారట వాళ్ళు. అంటే డైరెక్ట్గా పెడితే తినేద్దామని. ఎంత దూరాలోచన చూసారా? సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ శరీరమును తినటం, ఈ రక్తమును తాగటం అనే కాన్సెప్ట్ పూర్వమే ప్రారంభమైంది. కానీ రక్తాన్ని మాత్రం ప్రత్యేకపరిచాడు. ఎందుకు రక్తాన్ని ప్రత్యేకపరిచి యేసు ప్రభు వచ్చాక తాగమంటున్నాడు? ఇది కూడా ఆలోచించాలి. మాంసాన్ని తినేయమన్నాడు, రక్తాన్ని ఏం చేశాడు? ప్రత్యేకపరిచాడు. చూడండి, ద్వితీయోపదేశకాండం 12:16 చూద్దాం. మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలే నేల మీద పారబోయవలెనో. అర్థం చేసుకోండి, మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్లవలే నేల మీద ఏం చేయాలి? సిలువ మీద వేలాడిన యేసుక్రీస్తు ప్రభువును పొద్దున పాటలో చూశారు మీరు. లాస్ట్ పాట ఎండింగ్లోకి ఒక వీడియో చూపించాం. అక్కడ పైనుంచి కిందకి ఒక నీటి బొట్టు రాలుతున్నట్టుగా, అంటే సిలువ మీద యేసుక్రీస్తు వేలాడుతున్నప్పుడు రక్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ పారబోయబడుతోంది? నేల మీద పారబోయబడుతోంది. రైట్? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద వేలాడుతున్నారు. వేలాడుతున్నప్పుడు ఆయన రక్తం నేల మీదకి వస్తుంది, నేల మీద పడుతోంది, పారబోయబడుతోంది నేల మీద. సేమ్ ద్వితీయోపదేశకాండంలో 12:16 అదే మాటను స్పష్టం చేస్తోంది. చూడండి, మీరు రక్తము మాత్రము తినక దానిని నీళ్ల వలె నేల మీద ఏం చేయాలి? పారబోసేయాలి. నీళ్ల వలె ఏం చేసేయాలి? పారబోసేయాలి. ఇక అదే 12:23 కూడా చూడండి. అయితే రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి, ఎలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దానిని తినకూడదు. నీవు దాన్ని తినక భూమి మీద నీళ్ల వలె పారబోసేయాలి. తర్వాత అదే ద్వితీయ ఉపదేశకాండం 15:23 కూడా చదవండి ఒకసారి. నీ దేవుడే నీ హోక దాన్ని అర్పింపకూడదు, జింకను దుప్పిని తిన్నట్లు నీ పురముల్లో పవిత్ర పవిత్రులు దాన్ని తినవచ్చు, వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. కింద ఎస్ నీళ్ల వలె భూమి మీద దాన్ని పారబోయవలెను. ఏమంటున్నాడు? నీళ్ల వలె దాన్ని భూమి మీద ఏం చేయాలట? పారబోసేయాలి. అంతే తప్ప దాన్ని నువ్వు తినేందుకు వాడకూడదు, దాన్ని నువ్వు టచ్ చేయకూడదు, దాన్ని నీళ్ల వలె నువ్వు ఏం చేయాలి? పారబోసేయాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం ఇవన్నీ కూడా, ఛాయారూపం ఇవన్నీ కూడా. అందుకే ప్రవక్తలు ఇవి గ్రహించే భవిష్యత్తులో క్రీస్తు రాబోతున్నాడు, క్రీస్తు సిలువలో వేలాడి ఆయన పవిత్ర రుధిర ధారల్ని నేల మీద కార్చుతాడు,
ఆ రక్తమంతయు నేల మీద ఒలికిస్తాడు, ఆ రక్తమంతయు నేల మీద పడుతుంది అని ప్రవక్తలు ముందుగా ఇవన్నీ చూశారు. అందుకే నానా విధములుగాను రైట్. ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఇది మీకు అర్థమైపోతే, ఈ పాయింట్స్ అన్నీ మీకు అర్థమైపోతే రెండవ భాగంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. ఆ రెండవ భాగం ఏంటంటే, హేబేలు గారు తన అన్నను కాపాడుటకే మొరపెట్టాడు తప్ప శపించలేదు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకుతున్నాడు యేసుక్రీస్తు. హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణకు మనం వచ్చాము అని పొద్దున మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొరత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత, అవును అందుకే కయీనికి ప్రొటెక్షన్ ఏర్పడింది, ఒక గుర్తు వేయబడింది. ఆ గుర్తు ఏంటి? మరి కయీనిని ముట్టొద్దు అనే గుర్తు ఒకటి వేశాడు. మరి మనకు కూడా ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు ఏంటి తెలుసా? ముద్ర. ఏంటి ముద్ర? పరిశుద్ధాత్మ చేత మీరు ఏం పడితిరి ముద్రించబడితిరి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడతారో, మిమ్మల్ని సంహరించే అధికారం ఈ భూమి మీద ఏ శక్తికి లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి బైబిల్లో లింక్ ఉంటుంది. జాగ్రత్తగా చదవాలంటాను బైబిల్. అందుకే మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత ఎందుకు ముద్రిస్తున్నాడు? పరిశుద్ధాత్మను మీలోనికి ఎందుకు పంపిస్తున్నాడు? కయ్యని ఎలాగైతే సంహరించకూడదో, పరిశుద్ధాత్మ చేత నిన్ను కూడా ముద్రించాడు. ఇక్కడే అసలు కథ ఉంది. ఇప్పుడు కయ్యని ప్రొటెక్ట్ చేశాడు కదా. కయ్యని ఏం చేశాడు? ప్రొటెక్ట్ చేశాడు. అతన్ని ఎవరు టచ్ చేయకూడదు, అతనికి ఎవరైనా టచ్ చేస్తే కుదరదు. దేవుడు అతనికి ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేశాడు. సో కాబట్టి కయ్యని లైఫ్ బాగానే ఉంది. తమ్ముడు కాపాడుతున్నాడు, తమ్ముని రక్తం మొరపెట్టింది, పలికింది, శ్రేష్టంగా పలికింది ఆ రక్తం. రక్తం మాట్లాడింది, రక్తం యొక్క స్వరం ఏం చేసింది? మాట్లాడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు రక్తం కూడా హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతుంది. ఇప్పుడు ఈ రక్తం ఎంత విలువైనదో, ఎలా కాపాడుతుందో కొన్ని వచనాలు చూసిన తర్వాత ఆ రక్తానికి ఉన్న మరో కోణాన్ని కూడా చూద్దాం. రెండూ మీకు అర్థం కావాలి. అందుకే కయ్యని బాగా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు 1 అయింది, నేను 2 వెళ్తున్నాను. జాగ్రత్తగా చూడండి. రోమా పత్రిక 5:9 జాగ్రత్తగా చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన మనం ఏమయ్యామమ్మా? నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. బాగా అర్థం చేసుకోండి. ఉగ్రతను ఆపింది ఎవరట? చెప్పండి, ఎవరట ఉగ్రత ఆపింది? యేసుక్రీస్తు రక్తం. కయ్యని మీదకి రాకుండా ఉగ్రత ఆపింది ఎవరు? హేబేలు రక్తం. అయితే మన మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఆపింది ఎవరు? యేసుక్రీస్తు రక్తం. అసలు పైన ఏమనుంటుందో తెలుసా? ఒక మాట, 10 ఒక మాటను చదవండి. ఎలయనగా ఏమై ఉండగా? అంటే ఎవరికి? చూసారా ఎలాంటి పదం వాడాడో పౌలు భక్తుడు. బాగా ఆలోచించండి, మనందరి కోసం ఎలాంటి పదం వాడబడిందో. ఏమై ఉన్నావట నువ్వు నేను? శత్రువులమై ఉన్నావట. ఎవరికి శత్రువులు? ఎంత భయంకరమైన మాట. దేవుడికి నువ్వు నేను శత్రువులువా? అలాగే బతికాం. కయ్యని ఇప్పుడు దేవునికి ఎవరు? శత్రువు. శత్రువును ప్రేమించటం ఏంటి? ప్రేమిస్తారు. ప్రభు శత్రువును కూడా ఏం చేశాడు? ప్రేమించాడు. శత్రువును కూడా ప్రేమించాడు. మీకు మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి. మీకు కీడు చేసే వాళ్ళ కోసం కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. వాళ్ళను కూడా ప్రేమించాలా ప్రభువా? ప్రేమించు. పట్టుకోవడానికి వచ్చినోడు చెవి తీసి అతికించేసాడంటే ఎంత ప్రేమ అండి? పట్టుకోవడానికి వచ్చినోడు చెవిని నరికేస్తే తీసి మరల ఏం చేశాడు? అతికించాడు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అంత ప్రేమ అయింది. ఇప్పుడు ఈ శత్రువులుగా ఉన్న మనకి క్రీస్తు అనే బలి పశువు
ఆయన వధింపబడి వధింపబడిన గొర్రెపిల్ల, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల. ఆ క్రీస్తు వధింపబడి, యేసుక్రీస్తు వధింపబడి ఆ రక్తము మొర్రపెట్టుట వలన, ఆ రక్తము యొక్క స్వరము వినబడుట వలన దేవుడు మనకి ముద్ర వేసి ఆ రక్తాన్ని బట్టి మనల్ని వదిలేశాడు. ఇది పొద్దున ఆల్రెడీ మీకు గుర్తు చేసిన నిర్గమకాండలో పస్కా పశువును ఏం చేయాలి? వధించాలి. పస్కా పశువు మన కొరకు, పస్కా పశువు ఏమైంది? వధింపబడింది. ఆ రక్తాన్ని తీసుకొని ఆ కమ్ముల పునాదులకు ఏం చేసుకునేవారు? ఐగుప్తీయులు రాసుకునేవారు. ఇప్పుడు సంహారక దూత పోతూ ఆ రక్తం ఎవరికైతే అడ్డుపడుతుందో వాళ్ళని వదిలేసింది. ఇన్ ద సేమ్ వే కయ్యీనుకు హేబేలు అడ్డుపడ్డట్టుగా ఉగ్రత రాకుండా యేసుక్రీస్తు నీకు నాకు ఏమయ్యాడు? అడ్డుపడ్డాడు. పాయింట్ మనకు అర్థమైంది. చూడండి, ఇక్కడ శత్రువులుగా ఉన్నప్పుడట ఆయన రక్తము వలన మనం ఎలా తీర్చబడ్డామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు మరణమే మనకి నీతిని ఆపాదించింది, ప్రొటెక్షన్ ఇచ్చింది, కాపుదలిచ్చింది, జీవములోనికి మరణములో నుండి జీవములోనికి నడిపించింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? మరణములో నుండి జీవములోనికి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడలేదు, మీ పవిత్ర క్రియల వలన మీకు రక్షణ రాలేదు, మీరు చేసిన మంచి పనుల వల్ల మీకు రక్షణ రాలేదు, మీరు చేస్తున్న పుణ్యకార్యాల వలన మీకు రక్షణ రాలేదు. మరి ఎందుకు వచ్చిందంటే యేసుక్రీస్తు అడ్డుపడ్డం వల్ల వచ్చింది, యేసుక్రీస్తు రక్తము మాట్లాడటం వలన వచ్చింది. ఆయన రక్తానికి ఆ శక్తి ఉంది, రక్తం మాట్లాడుతుంది. పొద్దుట మనం బాగా విన్నాం ఆ విషయాన్ని. అవును, రక్తం మాట్లాడుతుంది. ఏమండి, మన రక్తానికి ఉన్న వైబ్రేషన్స్, జలాలకు ఎలాగైతే, నీటికి ఎలాగైతే జ్ఞాపక శక్తి ఉందో రక్తానికి కూడా జ్ఞాపక శక్తి ఉంది. నీరు ఎలాగైతే తన జ్ఞాపకాలతో స్వరాన్ని వినిపిస్తూ, పొద్దున కదా ఒక ఇమేజ్ చూశారు, నీటిని తిడితే ఒకలాంటి మాలిక్యూల్స్ ఏర్పడుతున్నాయి, పొగిడితే ఒకలాంటివి ఏర్పడుతున్నాయి. ఇన్ ద సేమ్ వే రక్తం కూడా అంతే. అంతే ఎందుకండి? మీకు ఒక విషయం చెప్పనా, మిమ్మల్ని ఎవరినైనా గట్టిగా తిట్టి కోపం రేగొట్టాను అనుకోండి, బ్లడ్ ప్రెషర్ ఏమవుద్ది? ఏమైంది? ఎందుకు పెరిగింది? అది ఎందుకు పెరిగింది? బాగా అర్థం చేసుకోండి, బ్లడ్ ప్రెషర్ ఏమైందట, ఫ్లో ఏమైందట, పెరిగిందట. ఎందుకు ఫ్లో పెరుగుతోంది? అదే ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నారనుకోండి, బ్లడ్ ప్రెషర్ కూడా ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాడు కదా ఆయన, మనకి డాక్టర్ గారు, చిన్న డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. ఏమంటే ఎలా ఉంటుందండి బ్లడ్ ప్రెషర్? బాగుంటుంది కదండి, ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటే ఎలా ఉంటుంది మనకి? ప్రశాంతంగా నడుస్తుంది రక్తం. పిచ్చిక్కిపోతే ఏమైంది రక్తం నరాల్లో? కొంతమంది బీపీ పెరిగిపోయి ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? చచ్చిపోతారు. బీపీ పెరిగితేనట నరాలు ఏమైపోయాట? పేలిపోయాట. ఇప్పుడు మామూలు సాదా సీదా ట్యూబ్ తెచ్చి మంచి పంపున్న మోటార్ కట్టేసామనుకోండి, ప్రెషర్ గట్టిగా దన్నేస్తుంది అనుకోండి, ఏమైపోద్ది ట్యూబ్ ఏమైపోద్ది? పగిలి, అంటే ప్రెషర్ గట్టిగా పెరిగితే ట్యూబ్ చిన్నదైపోయి పగిలిపోద్ది. అలాగే మీకు కూడా ఓ అన్నారని కూడా చచ్చిపోతారు అంతే. ఆ ముక్కుల నుంచి రక్తం వచ్చేసి, చెవుల నుంచి రక్తం వచ్చేసి ఏమైపోతారు? చచ్చిపోతారు. అందుకని ఎందుకురా బాబు అంత బీపీ, ఎందుకురా నీకు, కూలుగుండరా, అంకిల్ లెక్కెట్టుకోవాలట, ఏం చేయాలట, 1, 2, 3, 4, 5 అనుకోవాలట, అలా తగ్గించుకోవాలట, కూల్ అనుకోవాలట, లేకపోతే నరాలు పేలిపోతాయట. అంటే నువ్వు కోపం పెంచుకుంటే రక్తం ఏమవుతుంది? ప్రవాహ వేగాన్ని పెంచుతుంది. రైట్? అదే మీకు ప్రాణం. సో ఇక్కడ ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, యేసుక్రీస్తు పవిత్ర రక్తం, అది పరిశుద్ధ రక్తం, నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం. ఎఫెసు పత్రికలో ఇంకా మంచి మాట మాట్లాడతాడు, 1:7. ఇప్పుడు భక్తులందరూ ఏ కాన్సెప్ట్లు ఈ వచనాలు రాశారో ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు. మాట్లాడే రక్తం, ఏమనాలి మీరు ఇప్పుడు? మాట్లాడే దేవా నా యేసయ్య అనకూడదు, ఏమనాలి? మాట్లాడే రక్తాన్ని నా కొరకు చిందించిన దేవా, ప్రభువా నీకు స్తోత్రం కలుగునుగాక అనాలి. ఏ రక్తము చిందింపబడింది మన కొరకు? మాట్లాడే రక్తం చిందింపబడింది. కయ్యిని అలగబెట్టుకోండి, నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయాలి, అసలు కథ అక్కడే ఉంది. ఇంకా పార్ట్ 2లోకి వెళ్తున్నాం మనం, ఇంకా వెళ్ళలే. ఇప్పుడు ఎఫెసు పత్రిక 1:7 జాగ్రత్త చదవండి.
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు నెక్స్ట్ ఆయన రక్తము వలన వదలడండి, రక్తాన్ని వదలడు, ఆ రక్తం ఉండబట్టే నువ్వు బాగున్నావు. అది కానీ లేదనుకో ఏమవుతావు, పోతావు. అప్పుడప్పుడు చూడండి, ఈ గట్టు తెగిపోతే ఊరేమైపోద్దట, నాశనం అయిపోద్దట. ఇప్పుడు చూడండి, ఆ కొవ్వూరు నుంచి ఈ విద్యాసరం ఆ వాడపల్లి మీదుగా వచ్చే రోడ్డు చూసారా, గట్టు ఎంత ఉంటుంది, అబ్బో అంత పొడుగు ఉంటుంది. అసలు ఆ గట్టు మొత్తం తగ్గొట్టేసాం అనుకోండి కిందకి, గోదావరి ఫుల్గా వచ్చింది అనుకోండి, ఏమవుద్ది చెప్పండి, చెప్పాలి, వెళ్ళిపోతుంది, మొత్తం తుడిచిపెట్టేద్ది. గోదావరి కానీ గండి కొట్టిందా మంచి టైంలో ఏమైపోతారు, మొత్తం నాశనమే. అప్పుడప్పుడు నా చిన్నతనంలో 2-3 సార్లు ఈ కాలువకి గండి కొట్టేశారు, ఫుల్ వరద, భయంకరమైన వరద. యాక్చువల్లీ చాగలనాడు బాగా ఎత్తు భూమి మంది, కానీ ఇది మునిగిపోకూడదు. ఇది కూడా కొంతవరకు మునిగిపోయింది, మా వీధుల్లోకి ఊళ్ళోకి నీళ్ళు వచ్చేసాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద గట్టు కొట్టేస్తారు, గట్టు తెగ్గొట్టేస్తే ఆ నీరు మొత్తం కింద పోద్ది. అలా వరదలు వచ్చినప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి. అంటే గట్టు ఉంటే ఏమవుతున్నారు, కాపాడబడుతున్నారు, గట్టు తెగిపోతే మునిగిపోతారు, చచ్చిపోతారు. యేసు ప్రభు రక్తమే మనల్ని ఏం చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తోంది, గోడ మాదిరిగా, ఒక గోడ మాదిరిగా, ఒక రక్షణ వలయంగా. ఆ రక్షకుడు రక్షణ వలయాన్ని వేశాడు, ఆ రక్షణ వలయంలో నిన్ను నన్ను ఉంచాడు. ఆ రక్షణ వలయమే, రక్తపు వలయమే నిన్ను నన్ను ఏం చేస్తుంది, కాపాడుతోంది. అది బైబిల్ చెబుతుంది. అందుకే భక్తులు ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతిలో మాట్లాడతారు. చూడండి, ఏ భక్తుడు పత్రిక రాసినా, అది పేతురైనా యోహానైనా పౌలు గారైనా ఇంకొకరైనా యాకోబైనా, ఇదే క్రైటీరియా, ఇదే విధానం. చూడండి ఇక్కడ 7 వచనం ఏమంటాడంటే, ఆయన రక్తము వలన మనకు విమోచన. ఆయన రక్తము వలన మనకేమొచ్చింది, విమోచన. ఆయన అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. పాయింట్ ఒకటి చెప్పనా మీకు, కయ్యీను పశ్చాత్తాప పడ్డాడని హేబేలు క్షమాపణ పెట్టినట్ట, కయ్యీను అలాగే ఉండగానే హేబేలు క్షమాపణ పెట్టినట్ట. పాయింట్ అర్థమైంది కదా మీ అందరికీ. ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాను, మీరు మారాక యేసు ప్రభు క్షమాపణ వచ్చిందా, మారక ముందే క్షమాపణ వచ్చి మారమని చెప్పిందా? పాయింట్ అర్థం అవ్వాలి మీకు. నీ క్షమాపణ ముందు వచ్చేసింది, ఇప్పుడు నువ్వు మారితే చాలు. అర్థమైందా? క్షమాపణ ఇప్పుడు అందరికీ ఉంది, ప్రపంచం అంతటికి ఇప్పుడు క్షమాపణ ఉంది. జస్ట్ తీసుకోవడమే, దాన్ని అంగీకరించి దాన్ని తీసుకుంటే సరిపోద్ది. బాగా అర్థం చేసుకోండి, చాలా లాజిక్గా ఉంటుంది పాయింట్ ఇది, కొంచెం బుర్రబెట్టండి. ఈ కయ్యీనికి హేబేలు మొరబెట్టాడు, దేవుడు ప్రొటెక్షన్ ఇచ్చాడు. అలాగే మన కొరకు కూడా యేసు ప్రభు ప్రాణం పెట్టాడు, దేవుడు ఏమిస్తున్నాడు, ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. తీసుకుంటే నువ్వు ధన్యుడివి, తీసుకోవాలి, నువ్వు తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడంటే, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలు ఏం చేశాడట, విస్తరింపజేసెను. అలాగే మరో మాట చూద్దామండి, దీనికి ఈ రక్తానికి సంబంధించి మరో మాట. కొలసీ పత్రిక 1:20 20 వచనం ఏం రాయబడింది అక్కడ, ఆయన సిలువ రక్తము చేత సంధి జరిగిందటమ్మా. ఏం జరిగిందట, సంధి. మొన్న ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం జరుగుతుంది కదా, ఆల్రెడీ నిల్లడట అమెరికా ప్రెసిడెంట్. ఎందుకట, ఒరే బాబు ఆగండరే, ఎందుకురే, ఎందుకురే ఇదంతా, ఆగండే అని చెప్పడానికి. అప్పుడప్పుడు చూడండి ఇద్దరు కొట్టుకుంటుంటారు, ఎవడెవడు పెద్ద ఒక పెద్ద కోప వెళ్తాడు భుజం మీద ఇలా తిప్పుకుని వేసుకొని లుంగి పైకి గట్టి, ఏతి ఏంటది ఏటట అంటాడు, చుట్టుకాల్చుకుంటాడు. అప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏం చేయాలి, సంధి. ఈ మూడు పెళ్ళం కొట్టుకుని మూడోడి దగ్గరికి వెళ్తుంటారు. ఇంతకీ ఏమీ లేదు, అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద వెళ్ళి వీళ్ళ మీద వాళ్ళు అంతా చెప్పేసుకున్న తర్వాత మా అత్తగారు ఎలాగండి, మా తోటకోళ్ళు ఎలాగండి, మా మధ్యగారు ఎలా చూడండి, మా ఆయన ఇంత దరిద్రుడండి, అలాగండి ఎలాగండి, మళ్ళీ ఆవిడ మా ఆవిడ చాలా దుర్మార్గురాలండి, పనికి మాలిందండి, అలాంటిదండి ఇలాంటిదండి అన్నీ నేసిన తర్వాత అంటాడు లాస్ట్లో, కొట్టుకు సావకూడదు, సర్దుపోవాలి, వెళ్ళిపోండి అంటాడు.
అంటే ఈ మాత్రం సోజు చెప్పడానికి అంతసేపు వాళ్ళు సోజు చెప్పి ఆ పనికిమాల గొడవ అంతా అయిన తర్వాత ఇదిగో ఇంకా అలాంటి ఏం పెట్టుకోకండి కానీ ఆ పిల్లల ముఖం చూసి వెళ్ళి ఇగో చక్కగా కాపురం చేసి పండు పండు అంటే వీళ్ళిద్దరు మళ్ళీ చేసే పెట్టుకుని సిగ్గు లేకుండా పోతారు అలాగా. ఈ మాత్రం దరిద్రానికి ఆడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఆడి దగ్గరికి అడ్డమైన దరిద్రాలు అన్నీ చెప్పుకో, ఇంట్లో గొడవలు కూడా చెప్పేస్తుంటారు, ఏది బెడ్రూమ్ల గొడవలు కూడా చెప్పేస్తుంటారు కొంతమంది. ఇంకా అన్నీ అడిగి చది వినిపించేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చిన ఫలితార్థం ఏంటి చెప్పండి, మీరు చెప్పండి. ఇక వేయలేదు కానీ పోండి అంటాడు. ఆ పోయేది అదేది ఇంట్లోనే ఆడొచ్చు కదా. ఇప్పుడు మీ పాయింట్ అర్థమైందా? ఆ ఏడ్చేది అది ఇంట్లోనే ఆడొచ్చు కదా. వీళ్ళిద్దరూ రాజీ పడిపోయి అక్కడికి వెళ్లకుండా అదేదో కొంపలోనే ఉండుంటే ఆ గౌరవం నిలబడేదా? లేదా అమ్మాయి, మనం గౌరవాన్ని నిలబెట్టుకుంటే మనం గొప్పవాళ్ళు ఎక్కడ అవుతాం? మొత్తం రచ చేసేయాలి, వీధిలో పడిపోవాలి, వాడి దగ్గరికి వెళ్ళాలి, కూర్చోవాలి, మొత్తం కథ అంతా చెప్పేయాలి, లోకం అయిపోవాలి. అలాంటి దుస్థితికి దిగజారిపోతుంటారు చాలామంది కదా. సో ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు, జాగ్రత్తగా చదవండి. కొలసీ పత్రిక మొదటి అధ్యాయం 20వచనంలో ఒక సంధి, దేవుడే దేవుడితో ఒక సంధి చేశాడు. శత్రువులు మీరు, శత్రువులు మీరు. మరి శత్రువులు నిత్యాగ్నికి వెళ్ళిపోకుండా కాపాడబడాలంటే సంధి చేసే ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తిగా వచ్చిన క్రీస్తు యేసును నరుడు, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన, క్రీస్తు యేసును నరుడు అని వ్రాయబడింది. ఏమా ఇప్పుడు ఈ మధ్యవర్తి ఏం చేశాడట చూడండి. ఆయన ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి. దేంతో చేశాడటమ్మా సంధి? చూసారు, రక్తాన్ని ఎక్కడ వదలరు అపొస్తలు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది మా తరపున మాట్లాడే న్యాయవాది ఆయన రక్తం, మా తరపున మాట్లాడే మధ్యవర్తి ఆయన రక్తం. రక్తం మాట్లాడుతుంది, రక్తానికి మాట్లాడే శక్తి ఉంది, అది దేవునికి స్వరాన్ని వినిపిస్తుంది. ప్రతిదీ మాట్లాడద్దటండి ప్రకృతిలో, ప్రతిదీ మాట్లాడద్దట, అది మనకి వినపడదట. ఎవరికి వినపడద్దట? ఆకాశము, కీర్తన 19 చదవండి, అక్కడ ఏం రాయబడిందో. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుందట, ఆ అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నదట, పగటికి పగలే బోధిస్తుందట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందట. దేవుడు తలుచుకుంటే గాడిదలు మాట్లాడతాయి, దేవుడు తలుచుకుంటే అన్నీ మాట్లాడతాయి, ఏదైనా మాట్లాడుద్ది. ఆయన అంటాడు, మీరు మౌనంగా ఉండండిరా, ఈ రాళ్ళు కేకలేస్తాయి అంటాడు. ఏం కేకలేస్తాయట? రాళ్ళు కూడా కేకలేస్తాయి. పవర్ ఉంది ఆయన చేయగలడు. ఆయనకి వినబడద్దు ఆ స్వరం, మనకు వినబడదు. ఆయనకి వాటికి భాష ఉందట, వాటి భాష, వాటి కొలనూలు. అదే అధ్యాయంలో కిందకి చదివితే అంటాడు, వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించిందట. వాటికి భాష లేదట, మళ్ళా భాష లేదట. వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించింది, భూదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ప్రకటనలు కూడా ఉన్నాయట భూదిగంతాల వరకు, ప్రకటనలు, కానీ మనకి వినబడవయి. అవేవి మాట్లాడుకుంటాయన్నమాట, వాటికి అవే మాట్లాడుకుంటాయన్నమాట. అలాగా రక్తం కూడా ఒక భాష కలిగి ఉంది, ఆ భాషతో మాట్లాడుతోంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తము సంధి చేసింది. నెక్స్ట్, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను అని 21వచనంలో అంటాడు. గతకాలమందు మీరు దేవుడికి దూరస్తులు, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో మళ్ళీ అదే పాయింట్ పడింది. శత్రువు అని ఇందాక అన్నాడు రోమపత్రికలో, ఇక్కడేమన్నాడు? విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మల్ని కూడా, ఇక్కడ మీలాంటి వాళ్ళని కూడా విరోధ భావము కలిగిన, చెప్పండి ఇప్పుడు, మీకులాంటి బ్యాచ్ని కూడా, మిమ్మల్ని కూడా అని అంటున్నాడు. ఏమంటున్నాడు? తన సన్నిధిని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా. పాట గుర్తురావాలి ఈ సెమినార్ అంతా, ఇంకా పాటే మీకు. ఆ పాటలో నుంచి పుడతాయి ప్రసంగాలు, ఆ పాటను బేస్ చేసుకుని పుడతాయి ప్రసంగాలు. ఎలా చేయాలట మిమ్మల్ని? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెనో. రక్తాన్ని చిందించి మిమ్మల్ని దేవుడితో ఏం చేశాడట? సమాధానపరిచాడట. నెక్స్ట్, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము
పద్నాలుగో వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము. అండర్లైన్ దట్ వర్డ్. ఏంటట? క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్స్ బ్లడ్. ఆయన శక్తివంతమైన రక్తమును గూర్చి భక్తులందరూ మాట్లాడుతున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత. ఏ మూల్యము అంటే అర్థమేంటి? ప్రీషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ అంటే వెల కట్టలేని యేసుక్రీస్తు రక్తము చేత. అమూల్యమైన రక్తము చేత అనగా ఇప్పుడు చెప్తున్నాడు ఆ రక్తం ఏ రక్తం మాట్లాడుతుంది అంటే నీకోసం. ఆ రక్తం నిర్దోషమైందట. బాగా అర్థం చేసుకోండి. పొద్దునేసిన ఇమేజ్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ వచనం మీకు అర్థం అవడానికి. ఈ రక్తానికి కూడా మాలిక్యూల్స్ ఏర్పడతాయని ఒక ఇమేజ్ చూపించాం కదా పొద్దున మీకు. ఆ ఇమేజ్ ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి. ఈ వాటర్ మాలిక్యూల్స్ ఎలా అయితే ఉన్నాయో ఇప్పుడు చూడండి. థ్యాంక్ యూ అంటే ఒకలాంటి రూపం వచ్చిందట, విజిటమ్ అంటే ఒకలాంటి రూపం వచ్చిందట, యూ ఫూల్ అంటే ఒకలాంటి రూపం వచ్చిందట. అలాగే వారి యొక్క రక్తపు స్థాయిల్లో కూడా సౌండ్ను బట్టి సౌండింగ్ని బట్టి తేడా తెలుసుకుంటున్నారని పొద్దున మనం ఒక ఇమేజ్ చూసాం. ఒక ఆ రక్తంలో సౌండింగ్ని బట్టి వాళ్ళకున్న ఆ రోగం ఏంటి నిర్ధారిస్తున్నారట. డైరెక్షన్ ఆఫ్ సెల్ ఫ్లో అని ఇచ్చి కింద చూడండి. కింద ఎలక్ట్రోడ్స్ ఆ సౌండింగ్ని బట్టి వాళ్ళు దాని యొక్క వ్యాధి తీవ్రత లేకపోతే ఆ పరిస్థితి రక్తం యొక్క పరిస్థితిని వాళ్ళు అంచనా వేస్తున్నారు. లేజర్ ఆప్టికల్ ఏమండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి దాన్ని. అంటే ఆ సౌండింగ్ని బట్టి అది ఎలాగా స్పందిస్తుంది, ఆ స్పందనను బట్టి ఆ సౌండ్ రికార్డ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, నా రక్తం నీ రక్తం ఒకలాగే ఉంటుందా? గ్రూప్ ఒకటే కావచ్చు కానీ లోపల వైబ్రేషన్ ఒకలాగా ఉండదు. బాగా అర్థం చేసుకోండి. నా వైబ్రేషన్ అంటే ఫ్రీక్వెన్సీ. ఆ వైబ్రేషన్ కానీ ఆ ఫ్రీక్వెన్సీ కానీ ఒకలాగా ఉండదు. నా ఫ్రీక్వెన్సీ వేరు, నీ ఫ్రీక్వెన్సీ వేరు, ఒక్కొక్కరి ఫ్రీక్వెన్సీ ఒక్కలా ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, నేను ఎవరినో చంపేసి వచ్చాను, ఎలా ఉంటుంది ఫ్లో చెప్పండి? ఎలా ఉంటుంది? కొంచెం తేడాగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్నదంతా ఏమైంది, ఆ మాలిక్యూల్స్ వస్తాయి. ఇక నీటి విషయంలో కూడా ప్రేమగా మాట్లాడితే ఒకలా ఉంది వాటరు, జ్ఞాపకాలు మాలిక్యూల్స్. ద్వేషాన్ని నింపితే మరోలా ఉంది. నీ బ్లడ్ కూడా సేమ్ అంతే కదా, బ్లడ్ కూడా సేమ్ అంతే కదా. అంటే ఇప్పుడు నా ఫ్రీక్వెన్సీకి నీ ఫ్రీక్వెన్సీకి ఏది తేడా అంటే నీ ప్రవర్తనను బట్టి నీ ఫ్రీక్వెన్సీ నీ ఫ్లో ఆధారపడి ఉంటుంది. అది ఖచ్చితం, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తానికట లక్షణాలు ఆపాదించి దాని సౌండింగ్ ఎలా ఉందని దేవుడు రికార్డ్ చేస్తే దాని సౌండింగ్ ఏమొస్తుందట? యేసుక్రీస్తు ప్రభు రక్తం సౌండ్ చేస్తుంది. దాని లక్షణాలు, ఆ రక్తం యొక్క ఆ ఫ్రీక్వెన్సీ, ఆ రక్తం యొక్క వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చదవండి. ఇప్పుడు చదవండి. నెంబర్ వన్, ఆ రక్తంలో అమూల్యత కనబడింది. రెండోది ఏముంది? ఆ రక్తంలో నిర్దోషత్వం ఉంది. ఇంకేముందట? నిష్కళంకంగా ఉందట. మూడోది ఎలా ఉందట? గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము విమోచిస్తుందట. అలాంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయని బ్లడ్లో. అర్థమైందా? అంటే నీ రక్తము నీ ప్రవర్తనను బట్టి ఒక ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటుంది. నువ్వు ఒక ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటావు. అర్థమైందా? అలాగే ఇప్పుడు చూడండి, ఎక్కువ భయపడ్డారు అనుకోండి, ఎక్కువ భయపడితే రక్తం ఫ్లో పెరిగిపోయి చచ్చిపోతారు. కరోనాలో ఎక్కువ మంది ఎలా చచ్చిపోయారు చెప్పండి? ఎలా చచ్చిపోయారు? భయపడి కూడా చచ్చిపోయారు. భయపడి నిజానికి ఏం అవ్వదు కానీ భయం ఎక్కువైపోతే చచ్చిపోతామండి. కానీ యేసుక్రీస్తు ఫ్రీక్వెన్సీ అలా లేదట. ఎవరికీ లేని ఫ్రీక్వెన్సీ ఉందట ఆయనకి, స్పెషల్ ఆయన. అంటే ప్రపంచంలో ఏ మనిషి దగ్గరికి వెళ్ళి మీరు రక్తం తీసుకున్నా అలాంటి లక్షణాలకి ఏ మనిషి దగ్గర మీకు దొరకనుగాక, దొరకవు. అలాంటి నిర్దోషమైన పవిత్రమైన లక్షణాలు కలిగిన రక్తము మాట్లాడుతుంది నీకోసం నా కోసం. వావ్, ఎంత అద్భుతమైన మెడిసిన్ అది, ఎంత అద్భుతమైన మందు అది. ఎక్కడ దొరకదు మనకి? ఎవరి దాంట్లోంచి లాగినా దరిద్ర కొట్టి రక్తం అవుతుంది. ఇప్పుడు నీది టెస్ట్ చేసినా నాది టెస్ట్ చేసినా ఆ సౌండింగ్లో ఆయన లాంటి సౌండింగ్ ఉండదు దానికి.
అంత దరిద్రమే మంది. ఎందుకంటే దాన్ని చిన్నప్పటి నుంచి ఎన్ని రకాల కంపు చేసామో అన్ని రకాలు చేసాం మనం, చేసాం లేదా? తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు. ఒక్కో పాపానికి ఒక్కో ఫ్రీక్వెన్సీ. నరికినప్పుడు ఒకలాగా, మర్డర్ చేస్తే ఒకలాగా, మానభంగం చేస్తే ఒకలాగా, తప్పుడు ఆలోచనలు వస్తే మరోలాగా, దొంగతనం చేస్తే ఇంకోలాగా, బూతులాడితే మరోలాగా, ఏ కుటుంబానికైనా అన్యాయం చేస్తే ఇంకోలాగా, ఎవరినైనా హింసిస్తే మరోలాగా, ఎవరినైనా బాధ పెడితే మరోలాగా, ఏదైనా దరిద్రాలు లోపలికి మింగితే ఇంకోలాగా. అసూయ, అక్కసు, మత్సరము, మత్తతలు, ఒకటా రెండా చెత్త చెదారాలు ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ లోపలికి వచ్చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ ఏమైపోద్ది? మారిపోద్ది. నీ బ్లడ్ వైబ్రేషన్ ఏమైపోద్ది? మారిపోద్ది. కానీ యేసుక్రీస్తు బ్లడ్ వైబ్రేషన్స్, బ్లడ్ ఫ్లూయెన్సీ ఎప్పుడూ ఎలా ఉందంటే నిష్కళంకము, నిర్దోషము, పవిత్రము, యథార్థము. ఆయన ఎప్పుడూ ఆయన రక్తంలో అలాంటి చెడ్డదానికి చోటు ఇవ్వలేదు. అందుకే ఇక్కడ ఎంత మంచి మాటలు రాశారండి ఆయన రక్తం గురించి. తర్వాత యోహాన్ గారు పత్రిక రాస్తూ మొదట అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమన్నాడు చూద్దాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అడ్డుపడుతోంది, మాట్లాడుతుంది, నిన్ను పవిత్రీకరిస్తోంది. ఇది యేసుక్రీస్తు ప్రభు రక్తానికి ఉన్నటువంటి స్పెషాలిటీ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం కూడా చూద్దాం. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా పెద్దలలో ఒకడనట తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగో నాతో చెప్పిన, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని ఏం చేసుకున్నారట? తెలుపు చేసుకుని, క్షమించటానికి ముందుకొచ్చిన రక్తంలో వస్త్రాలు ఉతుక్కున్నారు. మంచి పని చేశారు. క్షమించటానికి ముందుకొచ్చిన రక్తంలో వస్త్రాలు ఉతుక్కుని ఏం చేశారు? మంచి పని చేశారు. ఏమండి? సో అలాంటి పవిత్ర రక్తము హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకుతున్నటువంటి ప్రోక్షణ రక్తము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, ఏమనుంది? పుట్టినట్లోకి అడిగిన వానికి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక. ఆమెన్ అన్నాడు. యేసుక్రీస్తుకు మహిమ ప్రభావము యుగయుగాలు కలుగునుగాక. ఆ పవిత్ర రక్తం నా కోసం మాట్లాడుతోంది. ఆ శక్తివంతమైన రక్తం ఏం చేస్తోంది? నా కోసం మాట్లాడుతోంది. కనుక ఆయనకు యుగముల వరకు కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే, కయ్యకి హేబేలు అడ్డుపడ్డాడు అన్నారు, బాగానే ఉంది. నీతిమంతుడైన హేబేలు రక్తము శ్రేష్టంగా పలికింది, బాగానే ఉంది. యేసుక్రీస్తు రక్తం అంతకంటే శ్రేష్టంగా పలికింది, బాగానే ఉంది. మరి ఇప్పుడు మాకు డౌట్ వచ్చేసింది. ఆ డౌట్ ఏంటంటే, నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును. ఎక్కడుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం, జాగ్రత్తగా చూడాలి. ఎక్కడి నుంచి? నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని, ఇక్కడ మళ్ళీ హేబేలు గారి ప్రస్తావన వచ్చింది, అక్కడ మొదలు పెడతాడట. నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయా కుమారుడుగు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదకు వస్తుంది. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీనిది అడ్డుపడిన రక్తం మళ్ళీ మీదకి రావడం ఏంటి? ఎస్, అడ్డుపడిన రక్తానికి విలువ ఇవ్వకపోతే ఆ రక్తమే మీకు శిక్ష విధించబోతోంది. ఎలా? హెబ్రీ పత్రిక. ఇప్పుడు చూడండి, అద్భుతమైన మాట ఉంది. హెబ్రీ పత్రిక, యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఏం చేయబోతున్నాడో ఒక స్పష్టమైన అవగాహన దేవుడు మనకిచ్చేశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, ఇప్పుడు బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకి బలే ఉంటది, బలికి ఉండదు, కానీ న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు
విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని వేక ఉండును. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా, అందరూ అండర్లైన్ చేసుకోండి, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, దేవుని కుమారుని ఏం చేసి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, వండర్ఫుల్ వర్డ్, తాను పవిత్రపరచబడుటకు సాధనమగు నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. కయ్యను ఎందుకు నశించిపోయాడని చెప్పనా ఇప్పుడు? హేబెల్ అడ్డుపడినా కూడా కయ్యను ఎందుకు నశించిపోయి చెప్పనా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక, వండర్ఫుల్ ఆన్సర్ ఇస్తాడు చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:12, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వై? ఎందుకు ఉండరాదు? వాడు దుష్టుని సంబంధి అయి, చివరికి ఏ సంబంధి అయ్యాడట వాడు? ఆ దుష్టుని సంబంధి అయి, ఆ దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతిగలవి అయి ఉండెను గనుకనే కదా అన్నాడు. పైన ఏమంటాడు? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అని ఇక్కడ చెప్తాడు. కనీసం కయ్యను ఎక్కడైనా నా తమ్ముణ్ణి చంపినందుకు పశ్చాత్తాపడుతున్నాను, నేను చాలా ఘోరమైన తప్పు చేశాను, నేను చాలా నీచమైన తప్పు చేశాను, నేను పాపిని, నన్ను క్షమించు అని ఇప్పుడైనా అన్నాడా? చెప్పాలి. నేను పాపిని, నన్ను క్షమించు అని ఎప్పుడైనా అన్నాడా? అనలేదు. నా తమ్ముడు నా కొరకు అడ్డుపడుతున్నాడన్న సత్యం తెలిసినా కూడా ఈ దుష్టుడి మనసు పరివర్తన చెందలేదు, ఈ దుష్టుడి మనసు మారలేదు. నన్నెవడైనా చంపుతాడన్నాడు తప్ప నేను చంపినందుకు పశ్చాత్తాపడుతున్నాననే మాట అతని నోటి వెంట రాలేదు. పాపం విషయమై పశ్చాత్తాప పడని ప్రతివాడి జీవితం కయ్యను వంటి జీవితమే. ఈ విషయం తెలిసి కూడా అపవిత్రమైనదిగా ఎంచి, నిబంధన రక్తాన్ని ఎలా ఎంచి, అపవిత్రమైనదిగా ఎంచి తన పాదములతో తొక్కువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును. అదే చెప్తున్నాడు హెబ్రీ పత్రిక 10:26, ఎంత ఎక్కువైన దండనకు మీరు పాత్రులవుతారు. కయ్యను మారలేదు, అవకాశం ఇచ్చినా ఆ అవకాశంలో వాడేమి మారలేదు. చూడండి ఇక్కడ చూడండి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. జీవమగల దేవుని చేతిలో పడుట భయంకరం. అన్నీ తెలిసి కూడా, అనుభవ జ్ఞానం పొంది కూడా ఆ రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మ సమస్తాన్ని తిరస్కరిస్తున్నావు. ఆ తిరస్కారం కయీను నుండి వచ్చింది. తిరస్కారం, కయీను తిరస్కారానికి మూలపురుషుడు. వాడు మొదటి నుంచి తిరస్కారమే చేశాడు. కానీ హేబేలు కయీను కొరకు ఆలోచించాడు. హేబేలు కయ్యను కొరకు ఆలోచించాడు. దైవ జనాంగమా, మీరు అర్థం చేసుకోవాలి రాత్రి. కానీ కయ్యను తన తమ్ముడి విషయంలో ఏమాత్రం పశ్చాత్తాపం కలిగి లేడు. ఈరోజు కూడా చాలామంది ఉన్నారు భ్రష్టులు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతున్నారు. అపవిత్రమైనదిగా ఎంచి ఆయన చేసినటువంటి ఉపకారములను గుర్తించక, ఆయన రక్తం అడ్డుపడుతోందన్న సత్యాన్ని గుర్తించక, ఆయన రక్తం అడ్డుపడుట వలననే అంతటా అందరూ మారుమనస్సు పొందాలని ఇచ్చయించుచు దేవుడు మీ కొరకు ఆలస్యము చేయుచున్నాడు. నరికేయి అంటే అడ్డుపడిపోయాడట. అయ్యా అయ్యా అయ్యా, ఈ సంవత్సరం కూడా ఎరువు వేయనిట్లు అవకాశం ఇవ్వు, ఫలిస్తుందేమో చూస్తాను, మారుతుందేమో చూస్తాను, ఈ సంవత్సరం కూడా అవకాశం ఇవ్వు. యేసుక్రీస్తు ప్రభువు అవకాశాలు ఇస్తున్నాడు అందరికీ, అందరికీ, ప్రతి ఒక్కరికి. ఆయనను దూషిస్తున్న వారికి కూడా, ఆయనను హింసిస్తున్న వారికి కూడా, ఆయన గురించి తప్పుగా మాట్లాడుతున్న వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయనను నిందిస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ, దుర్భాషలాడుతూ, పచ్చి బూతులు తిడుతున్న వాళ్ళను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆయన ఎదురుగానే పచ్చి బూతులు తిట్టారు. ఇదిగో దిగిరా, శిలువ మీద నుండి తలలూచుచు ఇతరులను రక్షించిన వాడా, దిగిరా
ఏలి ఏలి లామాస భక్త అని అంటే ఒకడు అంటున్నాడట, వీడు ఏలి అని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం వీణ్ణి అన్నాడట ఒకడు. ఆ దరిద్రుడికి ఏలి ఏలి లామాస భక్త అని అంటే కూడా అర్థం కాలేదు. అడిగి ఆ పైనుంచి ఆయన మాట్లాడుతుంటే ఆ భాష సరిగ్గా అర్థం కాక ఏలియా అన్నట్టు వినబడిందనమాట. అలా వినబడి ఏమంటున్నాడట, ఏలియా అని పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం. అంత పవిత్రమైన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి తొక్కితే కయ్యీనుకు పట్టిన గతే అందరికీ పడుతుంది, ఈవెన్ యూ ఆల్సో. నువ్వేమి సెపరేట్ కాదు, నేనేమి సెపరేట్ కాదు, తొక్కుతావా పోతావు. ఆ రక్తం మాట్లాడుతుంది. రక్తం శిక్ష విధించాలనుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇప్పటి వరకు రక్తం అడ్డుపడితే ఎలా ఉంటుందో చూసాం, ఇప్పుడు రక్తం శిక్ష విధించాలనుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూడొక్కసారి రాజుల మొదటి గ్రంథం 2:32 దేవుడు ఒక మాట రాయించాడు. అతడు తనకంటే యోధావారి సేనాధిపతి అయిన అమాషాయు అను తనకంటే నీతి పరులు యోగ్యులునగు, తనకంటే నీతి పరులు యోగ్యులునగు, ఈ ఇద్దరు మనుష్యుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేశాను గనుక అతడు ధార పోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించును. అడ్డంగా ఉన్నంత వరకు నో ప్రాబ్లం, తల మీదకి వచ్చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ రాయి ఎవరి మీద పడునో వాడు తునాతునకలైపోతాడు అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఈ రాయి ఎవరి మీద పడునో వాడు ఏమైపోతాడు? తునాతునకలైపోతాడు. బతికున్నంత వరకే నీకు అవకాశాలు. ఆ నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి వినబడుతున్న స్వరాన్ని పక్కకు పెట్టి అనవసరంగా మరలా ఆ రక్తమును అపవిత్రమైనదిగా వెంచి నీ పాదాలతో తొక్కితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 35:6 ప్రవక్త ప్రవచిస్తున్నాడు, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమాయను గనుక రక్తమే నిన్ను తరుమును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. రక్తం తరుముతుంది, జాగ్రత్త. రక్షకుడు కట్ చేస్తే శిక్షకుడు, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే అన్నాడు రోమపత్రికలో. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఎందుకు ఆ మాట అన్నాడు? ఏ రక్తం అయితే నిన్ను ప్రొటెక్ట్ చేస్తోందో ఆ రక్తమే నిన్ను తరమబోతోంది, జాగ్రత్త. తొక్కితే అక్కడే ఉంటే పర్లేదు, హ్యాపీ, స్వీకరిస్తే పర్లేదు, నో ప్రాబ్లం. కాపాడువాడు ఆయన, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపుడు. అందుకే యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచకూడదు. ఆ పాపానికి క్షమాపణ ఉండదు, మరణకరమైన పాపం అది. క్షమాపణ ఉండదు, క్షమాపణ లేని పాపం అది, మరణకరమైన పాపం. ఇంకా రక్షణలోకి రావడాలే ఉండవు ఇంకా. అందుకే ఆ రక్తమే నిన్ను ఏం చేస్తుంది? తరుముతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథం 19:2 ఆయన తీర్పులు ఏటట, ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. తన దాసుల రక్తమును బట్టి దానికి ఏం చేసెను? ప్రతిదండన చేసెను. కాబట్టి క్షమాపణకు కూడా ఒక హద్దు ఉంది. నీకు అవకాశాలు పుష్కలంగా ఇవ్వబడ్డాయి, నో డౌట్. ఇప్పుడు నువ్వు బతుకున్నావంటే నీకు ఎన్ని అవకాశాలు. ఇప్పుడు కూడా యేసు ప్రభు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా యేసు ప్రభు నీకేమిస్తున్నాడు? అవకాశం ఇస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు మారకపోతే ఏమి చేయలేడు. నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి. పొందుకున్న దాన్ని ఏం చేసుకోవాలమ్మా? నిలబెట్టుకోవాలి. ప్రొటెక్ట్ చేస్తున్నా, నిలబెట్టు. కయ్యీనులా ఉండకో, కయ్యీనులా మారకు. వాడు మారలేదు, వాడు అలాగే చచ్చాడు. కనీసం తమ్ముడిని చంపానన్న పశ్చాత్తాపం రాలేదు వాడికి. నన్ను ఎవడైనా చంపుతాడనుకుంటున్నాడు తప్ప నా తమ్ముడిని ఎందుకు చంపానయ్యావు అని ఏడ్చాడా? ఏడవలేదు. ఆ అవకాశం పోగొట్టుకున్నాడు. తమ్ముడు ఎంత ప్రేమించాడో అర్థం కాలేదు. యేసుప్రభు ఎంత ప్రేమిస్తున్నాడో ఈ ప్రపంచానికి కూడా అర్థం కావట్లేదు. యేసుప్రభు గొప్పతనం, యేసుప్రభు ఔన్నత్యం తెలియట్లేదు. ప్రకటన గ్రంథం 6:10 చూద్దాం. ఆయన ఒక ముద్ర విప్పాడట, వారు 5వ ముద్ర విప్పాడట. అలా విప్పినప్పుడట దేవుని వాక్యం నిమిత్తం, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలు బలిపీఠము క్రింద చూశాడట. అంటే అవకాశాలు ఇచ్చారు, అవకాశాలు ఇచ్చిన వారు వీరు వధింపబడిన వారు. ఎందుకు వధింపబడ్డారు? అసలు వధింపబడ్డారంటేనే ప్రేమతో వధింపబడ్డారు వాళ్ళు. స్టెఫను దేంతో చచ్చిపోయాడండి? ప్రేమతో చచ్చిపోయాడండి. చచ్చిపోయే ముందు కూడా ఏమన్నాడండి?
వీరి మీద ఈ పాపాన్ని మోపమన్నాడా మోపొద్దన్నాడా? ఏమన్నాడు చదవండి. అపోస్తలుల కార్యాలు 7:20 అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు ప్రభువా. హేబేలు లాంటి మనస్తత్వం మళ్ళీ ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతుంది మీకు? స్టెఫన్లో కనబడుతుంది. భక్తులు ఎవరో చంపేయమని కోరుకోలేదు. స్టెఫన్ కూడా అదే అంటున్నాడు, ప్రభువా ఈ పాపం వారి మీద కొడుతున్నాళ్ళని. ఎవరిని కొట్టి చంపేస్తుంటే అంటున్నాడు, చచ్చిపోతూ చచ్చిపోతూ ప్రాణం ఇచ్చేస్తూ ఇచ్చేస్తూ నేల రాలిపోతూ రాలిపోతూ అంటున్నాడు, ప్రభువా ఈ పాపము, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికాడట. బాబా ఎంత గొప్పడండి, ఎంత గొప్పడండి. గొప్ప శబ్దంతో పలికాడట, ప్రభువా ఈ పాపం వీళ్ళ మీద మోపకు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. అయ్యా మా అన్నయ్య ఎంత పాపిష్టి పని చేశాడో మా అన్నయ్యకి తెలీదు, మా అన్నయ్యని క్షమించు. హేబేలు హేబేలు కంటే శ్రేష్టముగా పలుకుతున్నాడు యేసు ప్రభువు. హేబేలు కూడా శ్రేష్టముగానే పలికాడు, అయ్యా మా అన్నయ్య తప్పు చేశాడు, మా అన్నయ్యని క్షమించి వదిలేయి ప్రభువా, మా అన్నయ్యకి అవకాశం ఈ ప్రభువా, పాతాళలో ధనవంతుడు కూడా అవకాశం ఈ ప్రభువా, అవకాశం ఈ ప్రభువా అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? అబ్రహామును అడుగుతున్నాడు. అవకాశం ఈ ప్రభువా, ఏదైనా అవకాశం ఉంటే ఈ ప్రభువా అని అడుగుతున్నాడట. ప్రేమైన దైవ జనాంగమా, అవకాశం కోసం అడిగితే ఇవ్వడానికి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. మీకు విషయం చెప్పనా, రాధా మనోహర్ దాస్ అనే ఆయన చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు కదా ప్రభువుని గురించి, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇదే విధంగా ఇంకొకళ్ళ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఆయన చంపేసేవారు. పెద్ద పెద్ద గొడవలు అయిపోయేవి చాలా. అది ఎవరైనా సరే, ఇంకో మతం వాళ్ళు ఎవరైనా సరే ఇన్వాల్వ్ అయిపోయి పెద్ద గొడవ కేసులైనా పెట్టేవారు. కానీ మన క్రైస్తవ్యంలో ఎలా ఉంటారంటే వాళ్ళ అయ్యగారిని ఏమనంటే కేసులు పెడతారు, ప్రభుని ఏమంటే ఏమనరు. నువ్వు సతీష్ కుమార్ని ఏమైనాను గుంపు మతం వచ్చేది, లేకపోతే ఇంకొక పెద్ద ఆయన ఎవరైనా ఉన్నంటే ఆ పెద్ద ఆయన ఏమైనా క్రైస్తవ్యంలో పెద్ద పెద్ద పాస్టర్లని వాళ్ళ గుంపు మతం వచ్చేది. కానీ యేసు ప్రభుని ఏమైనాను మనలో పర్లేదండి, యేసు ప్రభునే కదా అని ఉంటుంది. సో ఇందాక నాకు ఎందుకో ఆ శ్రీనివాసుని అడిగారే, బాబు నీ దగ్గర రాధా మనోహర్ దాస్ నెంబర్ ఉందా అని అడిగితే ఉందా అన్నా అన్నాడు. ఒకసారి ఫోన్ చేద్దామన్నాను, చేశా. చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశాడు. నాది ఐఫోన్ కదా, రికార్డింగ్ అవ్వదు. ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేస్తే నేను అన్నాను, ఏమండి దాసుగారు, నా పేరు ప్రసాద్ రెడ్డి అండి అంటే, ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. అది ఏందండి అసలు మీ కథ నాకు అర్థం కాదు, ఎందుకు అలా మీరు అలా మాట్లాడుతున్నారు? 26 ప్రశ్నలు, 1,00,000 రూపాయలు అన్నారట కదా, నాకు 1 కోటి వద్దు ఏమొద్దు కానీ మీ 26 ప్రశ్నలకి నేను ఆన్సర్ ఇచ్చేస్తానండి, మీరు వచ్చేయండి, నాకు 15 ప్రశ్నలకి టైం ఇవ్వండి, నాకు కూడా చెప్పండి అన్నాను. మీ 26కి నేను ఆన్సర్ ఇచ్చేస్తాను, నాయో 15 ఉన్నాయి, నా 15 కూడా మీరు చెప్పండి, సో అలాగా లెవెల్ అయిపోద్దండి, చక్కగా మాడుకుందాం అంటే, ఏమండి నాకు అర్జెంట్ పని ఉందండి మళ్ళీ చేస్తానండి ఎక్కడికి వెళ్తానని అన్నాడు. అలా కాదండి, ఇప్పుడు మాట్లాడదాం, అర్జెంట్ పని అండి, ఒక నిమిషం చెప్పండి మాట్లాడదాం నేను అంటే, అలా కాదు సార్, నాకు కొన్ని డిబేట్ చేయాలంటే కొన్ని ఉంటాయి సార్, మీ అర్హత ఏంటో చూడాలి సార్ అంటున్నాడు. ఏ అర్హత కావాలండి మీకు? నవ్వుతున్నాను నేను, పెట్టేశాడు ఫోను. పెట్టేస్తే ఇంకా వాట్సాప్లో మెసేజ్ పెడితే వాట్సాప్లో రిప్లై ఇచ్చాడు. నా ఐఫోన్లో రికార్డ్ అవ్వదు కానీ వాట్సాప్లో ఆడియో ఉంటుంది కదా, మరి ఇప్పటివరకు చెప్పిందే జరిగింది. ఫోన్లో చాలా గౌరవంగా పద్ధతిగా మాట్లాడా, మీకు 1 కోటి వద్దు, మీ డబ్బులు వద్దు, కావాలంటే మీకు మేమే ఇస్తాం, చక్కగా మీరు వస్తే మీ 26 ప్రశ్నలకి లైవ్లో సమాధానం చెప్తే కూర్చోబెట్టి తర్వాత నేను 15 అడుగుతా అన్నాను. ఇప్పుడు ఆడియో వినండి ఒకసారి, ఇందాక ఇక్కడికి వచ్చేటప్పుడు మాట్లాడి వచ్చాను, ఒకసారి ప్లే చేయనన్నా వింటారు మన పిల్లలందరూ వింటారు. నమస్తే అండి రెడ్డి గారు, అంటే నేను ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చెప్పానంటే, మన దీని ఏమంటారు, ఎప్పుడైనా బండి ఊరికే కొనేస్తాం ఏంటి సార్, 1,00,000 2,00,000 పెట్టి, కారు అయితే 10,00,000 20,00,000 పెట్టి ఎలా కొంటారు సార్? టెస్ట్ డ్రైవ్ సార్. అందుకని మీరు ఒక్క క్వశ్చన్ 26లో ఏదో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్, మీరు క్వాలిఫైడ్ కాదో తెలుస్తుంది. ఓకే సార్, ఇంకా క్వాలిఫికేషన్స్ ఏంటి, హూ ఈజ్ క్వాలిఫైడ్ టు డిబేట్ విత్ మీ, నేను కొన్ని పాంప్లెట్ రాసి పంపిస్తాను సార్. ఓకే సార్, బై సార్. సార్ దాసు గారు సారీ, మీ నుంచి నేను ఇలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదలుచుకుంటే మీరు కూడా క్వాలిఫై అవ్వాలి నాతో డిబేట్ చేయాలంటే, బట్ నేను అలా అడగలేదు, అడగను కూడా. రెండో విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను 2016-17 అనుకుంటా కరుణాకర సుగ్న శివశక్తి
డిబేట్ చేశాను లోకరక్షకుడు కృష్ణుడు క్రీస్తా, అది మీకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో మీకంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ కానివ్వండి, పాపులారిటీ కానివ్వండి నాకు ఉంది. సబ్జెక్ట్ విషయంలో కూడా మీకంటే కూడా నేను నా పుస్తకాల విషయంలో ఒక మెట్టు ఎక్కువే అని నేను అనుకుంటున్నాను. ఇక మీ పుస్తకాల గురించి కూడా నాకు ఒక అభిప్రాయం ఉంది, దాని మీద కూడా నాకు అవగాహన ఉంది. సో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి మీతో మళ్ళీ నేను క్వాలిఫై చేయించుకుని, ఇవన్నీ కూడా అవి అసంబద్ధమైన మాటలని నేను అనుకుంటాను. మీరు ఏమన్నారంటే ఆ సిగ్నేచర్ స్టూడియోలో ఎవరైనా సరే వస్తే ఈ 26 ప్రశ్నలు పత్రికలు గోడలకే అంటించేస్తున్నాం, ఎవరైనా సరే వీటి మీద సమాధానం చెప్పమంటున్నాను, 1 కోటి రూపాయలు ఇస్తాను, 75 లక్షలు ఇస్తాను, ఇలాంటి ప్రగల్భాలు పలికారు సార్ మీరు. రెండోది ప్రభువుని గురించి చాలా నీచంగా అసహ్యంగా మీరు మాట్లాడడం చాలా బాధిస్తుంది. సో నేను కూడా ఇలా మాట్లాడవచ్చు మీ గ్రంథాల గురించి కానీ దేవుళ్ళ గురించి కానీ, కానీ నాకు సంస్కారం పడ్డొస్తుంది. నా బంధువులందరూ హిందువులు, మా రెడ్డీస్లో చాలామంది మా బంధువులు హిందువులు ఉన్నారు, వాళ్ళెవరూ కూడా దీనికి వద్దు అని నాతో నా బంధువులు చెప్పటం వల్ల నేను విరమించుకొని, సార్ మీకు ఇష్టమైతే నేను మీ 26 ప్రశ్నలకి మీరు నేను కూర్చున్నప్పుడు లైవ్లోనే సమాధానం ఇస్తాను, లేదు నేను అడిగే ప్రశ్నలు కూడా మీరు లైవ్లోనే సమాధానం ఇవ్వచ్చు. నేను కూడా మిమ్మల్ని ఒక 15 ప్రశ్నలు మాత్రమే అడుగుతాను, ఇంకా మీకు ఇబ్బందిగా ఉంటే ఒక 5 తగ్గించుకొని 10 అడుగుతాను. సో మరి మీకు ఇష్టమైతే ఇక ఈ సోషల్ మీడియాలో అనవసరంగా ఇలా రచ్చ చేయకుండా మీరు ఆ తప్పుడు మాటలు మాట్లాడకుండా సంస్కారవంతంగా మన ఇద్దరం ఒకరినొకరు గౌరవించుకుంటూ చక్కగా మనం మాట్లాడుకుందాం. మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటారా ఇంకెక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి. మరలా మీకు ఫైనల్గా నేను ఒకటే విషయం చెప్పటం సార్, దయచేసి మీరు అనవసరంగా ప్రభువును గురించి తప్పుగా మాట్లాడద్దు ప్లీజ్. ఒకవేళ నేను కూడా మాట్లాడగలను కానీ మాట్లాడలేదు అంటే అది నాకు సంస్కారం. రెండోది ఇంకో విషయం కూడా మీకు చెప్తాను, ఎవరైనా ఒకవేళ పాస్టర్స్ అనే వాళ్ళలో చాలామంది ఫ్రాడ్ ఉన్నారు, వాళ్ళలో ఎవరైనా దొంగలు మీ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడినా, మీ దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడినా, మీ గురించి తప్పుగా మాట్లాడినా, అలాంటి వ్యక్తుల్ని వ్యక్తిగతంగా మీరు పబ్లిక్లో ఖండించుకోండి, నో ప్రాబ్లం. కానీ మా అందరి విశ్వాసాల గురించి తప్పుగా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు సార్. మీకు ఒకసారి ప్రేమపూర్వకంగా విన్నవించుకుంటున్నాం, తప్పు, మీరు చేసేది తప్పు. సో ఇక మీదట తప్పు చేయరని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఎప్పటికైనా సరే మీకు ఈ అవకాశం ఉంది, మీరు వచ్చి నాతో మాట్లాడాలనుకుంటే ఎప్పుడైనా సరే యువర్ ఆల్వేస్ వెల్కమ్, రండి. థ్యాంక్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. క్వాలిఫికేషన్ మిమ్మల్ని ఒక్కళ్ళని కాదు సార్, టోటల్ హోల్ సార్ ఎవరైనా. ఓకే సార్, మీ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే వినయం ఉంది సార్, విషయం గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు, మీ దగ్గర హ్యుమానిటీ కూడా ఉంది సార్, ఐ లవ్ యూ. ఇంకోటి ఏంటి సార్, ఫస్ట్ నా మీద వీడియో చేసింది మీరే సార్, ఫస్ట్ అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం. ఏమంటే సన్యాసి గారు మీ పేరు తెలియదు అని, మీరు అందంగా ఉంటారు కాదు మీ మనసు కూడా మంచిది. థ్యాంక్ యూ సార్, లవ్ యూ, బై. సార్ ఇప్పుడు నేషనల్ సెమినార్ జరుగుతున్నాయి మావి రాజమండ్రి దగ్గర బాలభద్రపురంలో, వేలాది మంది ప్రజలు ఉంటారు, అక్కడే మిమ్మల్ని పిలిచి మాట్లాడాలని నేను అనుకున్నాను. వేదిక మీద గౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించి మీ 26 ప్రశ్నలకి సమాధానం చెప్పేసి నేను అడిగే 10 ప్రశ్నలకి మీతో సమాధానం చెప్పించి లైవ్ ఇద్దాం అన్న ఆలోచనలో నేను ఉన్నాను, కానీ మీరు దానికి సముఖంగా లేరని నాకు అర్థమైంది. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది విషయం, చివరికి నేను అందంగా ఉంటానట. సర్లే, ఆయన కూడా అందంగానే ఉంటాడు, బాగుంటాడు ఆయన. సో ఈ అందం అలా కాపాడుకుంటే బాగుంటుంది, పాడు చేయకుండా. నాకు తెలిసి రారు వీళ్ళు అలా, ఎంత స్టూడియోల్లో ఇలా మాట్లాడుకోవడం తప్ప వచ్చి డైరెక్ట్గా ఇంత తెగింపు ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడేసి అంత ఉండదు. సో ఎవరికి అలా ముగిసిందనమాట కన్వర్సేషన్ అది. సో కాబట్టి ప్రేమగా ప్రభువును గురించి ఎవరైనా సరే ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఆయన గురించి అనవసరంగా మాట్లాడితే ఆ శిక్ష తప్పించుకోవటం అంత ఈజీ కాదు. మంచోడిని అనకూడదు ఇప్పుడును, అర్థమైందా? మంచోడిని అసలు అనకూడదు. ఈయన అతి మంచి, యేసుప్రభు అనగానే మంచికే పరాకాష్ట, మంచికే పరాకాష్ట. అంత మంచి ఆయన గురించి మరి తప్పుగా మాడితే, దేవుడు ఈరోజు నాతో ప్రేమపూర్వకంగా ఒక చిన్న హెచ్చరిక చేయించేశాడు ఆయనకి, ఆయన విన్నాడు, మారితే మంచిది, మారకపోతే ఆయన ప్రాణానికి ఆయనే ఉత్తరవాది. కోటి కూడా అక్కలేదు, రూపాయి అక్కలేదు రమ్మంటే రాడట ఆయన. మళ్ళీ నేను అందంగా ఉంటాను, మీరు బాగా మాడతారు, మీరంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ అంటే ఐ టు లవ్ యూ, అందుకే రమ్మన్నది. ఎవరు వస్తున్నారు ఇప్పుడు లవ్ చేసిన వాడిని, మీరన్నా మాకు ఇష్టమే. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ స్టెఫను చూడండి, ఎంత ప్రేమ చూపించాడండి వాళ్ళందరి పట్ల. మనం కూడా అంత ప్రేమ చూపిస్తున్నాం,
మా ప్రభువుని ఏమి అనకండి, అంతే, అనవసరంగా నోరు బారేసుకోకండి అని చెప్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, అర్థం చేసుకోండి, ఇప్పటికే చాలా సమయం అయింది. ప్రభు యొక్క రక్తం మీకోసం, నా కోసం, మనందరి కోసం, చివరికి రాధా మనోహర్ దాస్ గారి కోసం కూడా మాట్లాడుతుంది. అంత ప్రేమామయుడు రాధా మనోహర్ దాస్ గారిని కూడా ప్రభు ప్రేమిస్తున్నాడు. బా, వాట్ ఏ వండర్ఫుల్ లవ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన నశించిపోవడం ఆయనకు కూడా ఇష్టం లేదు, అందుకే ఆయన సేవకుడిగా ఈరోజు నాకు ఆ ప్రేరణ కలిగింది. నిజంగా నాకు మాట్లాడాలని లేదు, అసలు ఇందాక ఎందుకో మనసులో అనిపించింది మాట్లాడదాం ఒకసారి ఏం పోద్ది, ఎందుకు ఆయన 26 ప్రశ్నలు ఎవడో చెప్పలేడు అని అనుకుంటున్నాడు. ఏమి ఎందుకు పనికిరాని ప్రశ్నలు అయ్యి, నేను చెప్పేయాలి కదా ఆ మాత్రానికి ఎందుకు. సరే ఇక్కడికే వచ్చేయమంటే బాగుంటుంది కదా, ఫ్లైట్ టికెట్ తీద్దాం అనుకున్నాను. నిజంగా చెప్తున్నా, ఆయన వస్తానంటే చక్కగా ఫ్లైట్ టికెట్ తీసి రాజమండ్రి కారు పంపించి, ఏదో మా అన్నయ్యది ఫార్చ్యూనర్ ఉంది అవసరం దాన్ని మీద తీసుకొద్దాం, తీసుకొచ్చి ఇక్కడ చక్క కూసోబెట్టి ఆయన ఏం తింటాడంటే అది పప్పు దద్దోజనం పెట్టించి చక్కగా నేను మాట్లాడుతున్నాను ఆయనతో. మరి ఆయన రాలేదు, అయినా నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఆయనకి నేను సంస్కారవంతంగానే సమాధానం ఇచ్చాను, ఇప్పటికీ అదే సంస్కారంగా చెప్తున్నాను. ఆయన నా ప్రభు ప్రేమించినప్పుడు నేను ఎంతటువంటి ద్వేషించడానికి, నా ప్రభువే ఆయన ప్రేమిస్తున్నాడు. సో కాబట్టి నేను కూడా రాధా మనోహర్ దాస్ గారిని, అందరినీ, ఎవరెవరైతే ప్రభుని దూషిస్తున్నారో అందరినీ నేను ప్రేమిస్తున్నా. సో ఆ ప్రేమని నిలుపుకోండి. మీ అందరికి కూడా అదే చెప్తున్నా, యేసుక్రీస్తు రక్తము మీ పాపముల నుండి మిమ్మను పవిత్రులనుగా చేసింది. ఆ పవిత్ర రక్తాన్ని అపవిత్రమైనదిగా ఇంచి నిబంధన సంబంధమైన రక్తాన్ని పాదాలతో మీరు తొక్కి ప్రభువును మరలా తృణీకరించి అనవసరంగా నిత్య వేదనకు వెళ్ళిపోవద్దు, క్షమాపణ లేని పాపం చేయొద్దు. ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నవాడు ధన్యుడు. ప్రభు ప్రేమ గొప్పది. ఆ ప్రేమ అర్థమైతే మన జీవితమే ఎంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, నిత్యానందభరితంగా ఉంటుంది. కాబట్టి ధన్యకరమైన స్థితిలో మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పాట మరొకసారి మీరు చూడండి. సంప్రాణం పెట్టారు యేసయ్యా, నా యేసయ్యా. మై డియర్ బెన్నీ జోసెఫ్, నీ జ్ఞాపకాల జడిలో తడుస్తూ పరదైసులో ఎప్పటికైనా నిన్ను కలవాలనే తపనతో పయనిస్తూ నీకోసమే ఈ గీతం అంకితం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. సిలువలో తొలగెను నా పాపమనే పేదరిక, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం. పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం, పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం. నేను ధనవంతుడను క్రీస్తు నందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. నేను ధనవంతుడను క్రీస్తు నందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.
ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన అది దేవుని సముచిత దీవెన కాలగతులు తన వశమైనా మారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన అది దేవుని నిత్య నిబంధన ధర్మశాస్త్రమనుచరలోన పాపపు బందీలెవరైనా క్రీస్తునందే విమోచన అది దేవుని సముచిత దీవెన కాలగతులు తన వశమైన మారు మనసు పొందిన మదిన నిరంతర క్షమాపణ అది దేవుని నిత్య నిబంధన నేను పరిశుద్ధుడను క్రొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను నేను పరిశుద్ధుడను కొత్తగా జన్మించాను క్రీస్తునందు స్వాస్థ్యమయాను శాశ్వతమగు జీవము పొందాను సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం అపరాధమైనా చచ్చిపడిన స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన ఇది పరిశుద్ధాత్ముని సూచన పాపమైన అపరాధమైన చచ్చిపడిన స్థితిలోన నా శాపమునే పొందిన నా ప్రభువుకు కృతజ్ఞతార్పణ పాడుబడిన నా దేహమున దైవ మందిరమునే నిలిపిన పరిశుద్ధునికి నివేదన ఇది పరిశుద్ధాత్ముని సూచన నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను వాగ్దానము పొంది ఉన్నాను పరలోకపు పౌరుడనయ్యాను నేను పిలువబడ్డాను సంఘములో చేర్చబడ్డాను వాగ్దానము పొంది ఉన్నాను పరలోకపు పౌరుడనయ్యాను సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం పరిశుద్ధతను ఐశ్వర్యం కృప ద్వారా ఇక నా సొంతం పాపాత్ముడు అను దారిద్ర్యం తొలగించినది ప్రభు రక్తం నేను ధనవంతుడను క్రీస్తునందు కడుగబడ్డాను ఇకపై పాపిని కాను కృప ద్వారా రక్షణ పొందాను
నేను ధనవంతుడను, క్రీస్తునందు కడుగబడ్డాను, ఇకపై పాపిని కాను, కృప ద్వారా రక్షణ పొందాను. సిలువలో తొలగెను నా పాపమనే పేదరికం, విలువనే పెంచెను నా యేసుక్రీస్తు త్యాగం.